माजी राज्यसभा सभ्यులు రాపోలు ఆనంద్ భాస్కర్ టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ రంగానికి గనక కొద్దిగా ఊతమిస్తే అద్భుతాలు చేయవచ్చు అని చెప్పాం. స్కిల్ డెవలప్‌మెంట్ అని అందమైన మాటలు చెప్పడం కాదు, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ ను అందుకోండి, వాడుకోండి అని చెప్పాం. తరతరాలుగా వృత్తిగా వంశపారంపర్యంగా అద్భుతమైన వస్త్రాలను మొన్న మా రమ్మగారు చెప్తుంటే అద్భుతంగా అనిపించింది. ఆ రోజు పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో నరాలనే పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా అద్ది జీవితమనే వస్త్రాన్ని ఆవిష్కరించే నేతన్న నీకు జోహార్ అన్న అని రమణన్న చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. అంత సత్తా ఉన్న చేనేత కళాకారులు, అంత సత్తా ఉన్న నైపుణ్యం ఉన్న కళాకారులు లక్షల సంఖ్యలో ఈ దేశంలో ఉన్నారు. కానీ వారికి ప్రభుత్వ ప్రోత్సాహము ఆలంబన లేకపోతే చేయగలిగింది చాలా స్వల్పం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పలు దఫాలు, ఒకసారి కాదు పలు దఫాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. చైనా ఈరోజు ప్రపంచంలో 34% వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నది. సరే, అందులో ఎక్కువగా టెక్స్టైల్ మిల్లుల నుంచి వస్తున్నది. బంగ్లాదేశ్, శ్రీలంక కూడా మనకంటే వస్త్రోత్పత్తిలో, దుస్తుల తయారీలో కూడా మనకంటే చాలా ముందున్నాయి. వేల లక్షల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ప్రోత్సాహం ఇవ్వండి, పరుగులు పెడుతున్న రాష్ట్రాలకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వరంగల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మా కొడకండ్ల నుంచి, మా వరంగల్లోని మా జనగామ నుంచి ఏ నేతన్నలు అయితే వలసపోయినారో సూరత్కి, వాళ్ళు తిరిగి రావాలి. తెలంగాణ వచ్చిన ఫలితం రావాలి అంటే ఆ నేతన్నలు వెనక్కి రావాలి. పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ కావాలి. నేతన్న మళ్ళీ నేతన్నగా కాదు, కార్మికుడిగా కాదు, మరి పారిశ్రామికుడిగా రావాలి అనే కళ ముఖ్యమంత్రి గారు కన్నడమే కాకుండా దానికి తగ్గ విధంగా మాకు కార్యాచరణ కూడా ఇచ్చినారు. అందులో భాగమే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కానీ, తిరుప్పూర్ అనే ఒక చిన్న పట్టణం, ఈరోజు తమిళనాడులో తిరుప్పూర్ అనే ఒక పట్టణం, అక్కడ ఉండే నేతన్నలు సమిష్టి కృషి వల్ల 40,000 కోట్ల ఉత్పత్తులు ఇవాళ సాలీన చేయగలుగుతున్నదంటే ఇట్లాంటి అసాధారణ విజయాలను, అసాధారణ సంపద సృష్టి, ఉపాధి కల్పనకు అవకాశాన్ని మనమెందుకు అందిపుచ్చుకోవడం లేదనే వేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కే కాకుండా గద్వాలలో చేనేత పార్కు, నారాయణపేటలో మరొక పార్కు, అదేవిధంగా సిరిసిల్లలో అపారెల్ పార్కు, ఇవన్నింటికి కూడా అవకాశం ఇచ్చి గత 8 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాలు పెట్టి ముందుకు పోతూ ఉన్నాం. రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రి గారు చేనేత కార్మికులకు, అదేవిధంగా మరణేత కార్మికులకు, పవర్లూమ్ వర్కర్స్ కూడా అండగా ఉంటూ కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చినారు. చేనేత మిత్ర అనే కార్యక్రమం కింద 40% సబ్సిడీని ఈరోజు నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేతన్నకు చేయూత అనే కార్యక్రమం కింద, పొదుపు పథకం కింద, థ్రిఫ్ట్ కింద 1 రూపాయి నేతన్న కాంట్రిబ్యూట్ చేస్తే 2 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి, చేనేత అయితే 8 కు 16% మ్యాచింగు, పవర్లూమ్ అయితే 1:1 మ్యాచింగ్ పెట్టి చేనేత మిత్ర నేతన్నకు చేయూత అనే కార్యక్రమం తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి చేనేత లక్ష్మి అనే కార్యక్రమాన్ని తెచ్చి వారికి అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. కష్టకాలంలో నేతన్నకు చేయూత ద్వారా కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలను, ఆ రికరింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెచ్యూరిటీ కంటే ముందే రిలీజ్ చేయించి 26,000 మంది నేత కార్మికులకు అండగా నిలబడ్డది, బాసటగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యమైనది నా దృష్టిలో గొప్పది, కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో రైతుల కోసం విప్లవాత్మకమైన రెవల్యూషనరీ స్కీమ్స్ తెచ్చారు. రైతు బంధు, రైతు బీమా లాంటి కనీ విని ఎరగని కార్యక్రమాలు. ఒక రైతు సహజ మరణం పాలైనా ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదు, ఆ కుటుంబానికి ఒక ధీమా ఇవ్వాలి, భరోసానియ్యాలి అనే ఉద్దేశంతో రైతు బీమా తెచ్చారు. ఆ డిమాండ్ తర్వాత, రైతన్న తర్వాత, అంతటి స్థాయిలో మళ్ళీ నేతన్నని ఈరోజు గుర్తించి గౌరవించి, వ్యవసాయం తర్వాత అంతటి సత్తా కలిగిన రంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. నేతన్నకు భీమా అనే కార్యక్రమం పెట్టి మొన్నటి జాతీయ చేనేత దినోత్సవం నాడు ఎల్ఐసికి డబ్బులు కూడా రమణ గారి చేతుల మీదుగా ఆనాడు మనం చెక్ కూడా ఇచ్చినాం. ఇచ్చి రాష్ట్రంలో వృత్తిలో ఉన్న 80,000 మంది నేతన్నలు, అది చేనేత కావచ్చు, మరణేత కావచ్చు, ఇద్దరికి కూడా మరమగ్గాలనేసేవాళ్ళని మా దగ్గర సిరిసిల్లలో మరణేత అంటారు. చేనేత, మరణేత, మర అంటే పవర్, పవర్లు యంత్రం కాబట్టి మరణేత. కాబట్టి అంటే మరణేత అంటే మీరు వేరేది అర్థం చేసుకున్నట్టున్నారు. మా దగ్గర తౌటు నాగభూషణం గారని
ఈనాడు విలేకరి చాలా ఫేమస్, ఆయన మరణించింది దురదృష్టం. ఆయన చెప్పిండు నాకు, అదేవిధంగా మా దగ్గర పెద్దలు ఇంకొక ఆయన ఆనంద్ గారు అని ఉంటారు, మత్స్యానంద్ గారు, ఆయన చెప్పిండు అన్న మన దగ్గర మరణేత అనేది ఖాయం చేయాలి మనము అని చెప్తేనే అప్పటి నుంచి సిరిసిల్లలో మేము అట్లా వాడుకలో తీసుకొచ్చాం. సో అట్లా నేతన్నకు బీమా అనే కార్యక్రమం, ఇట్లా మనమేమో ఈ రంగానికి కొంత లాభం చేసే దిశగా, వర్కర్ని ఓనర్గా మార్చే దిశగా, శ్రామికుడిని పారిశ్రామికుడిగా మార్చే దిశగా బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్దలు కొండలక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక 40-50 మంది చేనేత కళాకారులకు అవార్డులు ఇస్తూ, వారి నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ, వారిని గుర్తిస్తూ గౌరవిస్తూ, వారికి దన్నుగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం, వెన్ను దన్నుగా నిలబడ్డది. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారు ఆసు యంత్రాన్ని వారు కనిపెడితే, ఆయన యూనిట్ పెడతానంటే దానికి కూడా గ్రాంట్ రూపంలో సహాయం చేసింది 1 కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా చెప్తే ఎన్నో ఉన్నాయి. ఒకవైపు మేమేమో ఈ పని చేస్తున్నాం, కేంద్రంలో ఉన్న వాళ్ళు మాకు చేయూతనియాల్సిన వాళ్ళు, చేనేతకు చేయూతనిచ్చి మాకు ఉడుకుతున్న రాష్ట్రాన్ని, పరుగుల మీద పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని చేయూతనియాల్సిన వాళ్ళు సావుదెబ్బ కొడుతున్నారు. దురదృష్టం. మేము అడిగినాం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1250 ఎకరాల్లో పెడుతున్నాం, ఎక్కడైతే అజంజాహీ మిల్లు మూతబడ్డదో తిరిగి అక్కడే అదే వరంగల్ గడ్డ మీద పెడుతున్నాం, మాకు సహాయం చేయండి, ఎంతో కొంత సహాయం చేయండి అని అడిగాం. ఇంతవరకు నయా పైసా సాయం లేదు. ఏమన్నారు, ఏంది అంటే మాకు చిన్న చిన్న స్కీములు ఉన్నాయి, 50 ఎకరాల్లో ఎస్టీపీఐ ఒక ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ స్కీమ్ ఉంది, కానీ మీరు ఇంత పెద్దగా పెడితే మేము ఎడికెళ్ళిస్తాం, ఇయ్యలేమన్నారు. స్కీమ్ తెండి అని అడిగినాం, కొత్త స్కీమ్ తీసుకురాండి, చైనాతో పోటీ పడాలి అంటే స్కేల్, యూ హ్యావ్ టు ఆపరేట్ ఎట్ స్కేల్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తేనే ఇది జరుగుతుంది అని చెప్పినాం. స్పందన లేదు, ఇప్పటి వరకు ఏమీ లేదు. దాంతోపాటు ఎన్నో అడిగాం, అపారల్ పార్కు మద్దతు అడిగాము, రాష్ట్రంలో హ్యాండ్లూమ్ క్లస్టర్లు కావాలని అడిగినాం, మా సిరిసిల్లలో ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వని 8 ఏళ్ళకెళ్ళి కాకిగోల చేసినట్టు వరుసగా ఎవరు టెక్స్టైల్ మంత్రి ఉంటే వాళ్ళని 8 సార్లు కలిసిన, ఇప్పటికి ప్రతి బడ్జెట్ ముందు పోయి కలిసిన, ఫైనాన్స్ మినిస్టర్లను కలిసిన, అరుణ్ జైట్లీ నుంచి మొదలు పెడితే నిర్మలా సీతారామన్ గారి దాకా అందరినీ కలిసినాం. ఇంతవరకు ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇచ్చిన పాప అనబోలేదు. ఇచ్చల్ కరాంజీలో, భివాండీలో ఇంకొకటి ఉన్నాయి, మా గుడి అండి అని అడిగినాం, ఇవ్వలేదు. అంటే అటు పవర్లూమ్ కానీ ఇటు చేనేతకు కానీ ఒక్క పని చేయకపోగా మీదికెళ్ళి ఉన్నాయని రద్దు చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, థ్రిఫ్ట్ పథకం రద్దు, నూలు మీద ఉన్న సబ్సిడీ తగ్గించడం, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు, బంకర్ బీమా యోజన రద్దు, ఐసీఐసీఐ వాళ్ళది ఒక స్కీమ్ ఉండే ఇన్సూరెన్స్ లాంబార్డ్ అది రద్దు, ఇట్లా ఉన్నాయని ఎత్తేసి 8 ఏళ్లలో ఇప్పుడే రమణ గారు చెప్పినట్టు 8 స్కీమ్లు రద్దు చేయడమే కాకుండా ఏ చేనేతనైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమంలో అద్భుతంగా చెరక తిప్పి నూలు వడికి ఆయన ఒక సందేశం ఇచ్చినారు, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం, ఖాదీ చేనేతను ప్రోత్సహిద్దాం అని గుజరాత్లోని సాబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ పిలుపునిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని ఒక తప్పు ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినారు. చేనేత ఉత్పత్తుల మీద ఎన్నడూ పన్ను వేయలేదు ఏ ప్రధానమంత్రి, ఏ ప్రభుత్వం, కానీ చేనేత ఉత్పత్తులను కూడా జిఎస్టీ అనే ట్యాక్స్ నెట్లోకి తెచ్చి మొదలు 18% ప్రతిపాదించినారు. చాలామంది అప్పుడు పెద్దలు ఇది కరెక్ట్ కాదు అంటే చివరికి దిగొచ్చి 5% అని చెప్పి 5% స్లాబ్లో పెట్టినారు. సత్యాగ్రహం ఆనాడు ఆనంద్ భాస్కర్ గారు కూడా సత్యాగ్రహం చేయడం జరిగింది ఈ విషయంలో. అంటే ఇట్లా ఎంతోమంది పెద్దలు ఈ రంగం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు పోరాడితే 18% 5% తగ్గించినట్టు, కడుపులో గుద్దడం, నోట్లో పిపర్మెంట్ పెట్టినట్టు చిన్న చిన్నపాటి ఇచ్చేసి మళ్ళీ అదేదో గొప్ప పని చేసినట్టు దానికి ప్రచారం కల్పించుకోవడం, ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి ఎంతో అవగాహన కలిగిన ఒక వ్యక్తిగా, విద్యావేత్తగా ఆనంద్ భాస్కర్ గారు ఇక నా వల్ల కాదు, తప్పకుండా జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నేను వారితో భుజం భుజం కలిపి నడుస్తాను. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా నాకున్న అనుభవాన్ని, నాకున్న జ్ఞానాన్ని, నాకున్న అవగాహనని పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి నేను కూడా ఇతోధికంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి విచ్చేసినందుకు వారికి, వారి వెంబడి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు వారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు. జై తెలంగాణ.